ఉంటుంది అది కంటిన్యూస్గా ఉంటాయి క్లాసులు అక్టోబర్లో. స్మృతి పురాణానామాలయం కరుణాలయం పాదశంకరం లోకశంకరం గుణభేదతః వోచ్యతే గుణసంఖ్యానే యథా వచ్చృణుతాన్యపి. సో ఏదైనా ఒక క్రియ సంపన్నమైనది అంటే లోపల మూడు ఉండాలి, బయట మూడు ఉండాలి. లోపల అంటే జ్ఞానం ఎప్పుడు లోపల కదా, అంటే ఆంతరము. లోపలంటే ఇక్కడ ఎక్కడో చర్మం లోపల ఉంటుందని నా అభిప్రాయం కాదు, ఆంతరము. విన్నారు, జ్ఞానంతో పోలిస్తే కర్మ బాహ్యము. సో లోపల మూడు ఏమిటో జ్ఞాత జ్ఞేయము జ్ఞానము త్రిపుటి. సో అలాగే బయట కర్త కరణము కర్మ. కర్మ అంటే ఆబ్జెక్ట్, నాట్ క్రియ. సో ఇవన్నీ లోపల మూడు బయట మూడు కలిస్తేనే ఆ సమావేశమైనప్పుడు మాత్రమే ఏదైనా ఒక కర్మ ఘటిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల మూడు సాత్వికము రాజసము తామసము అవ్వచ్చు, ఎనీ వన్ ఆఫ్ దెమ్ కావచ్చు. అలాగే బయట మూడు కూడా సత్వరజస్తమో గుణముల రూపముగా ఉండవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఈ కర్మ యొక్క ప్రేరణ అది ఎక్కడ ఏ కేటగిరీలో వేస్తారు, సత్వమా రజస్సు తమస్సు చూసుకోవాలి. అది ప్రేరణ రజస్సు తమస్సు అయితే మీరు జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టు లెక్క. దానివల్ల ఏమవుతుందంటే మీరు డబ్బులైతే పోగేయగలుగుతారు, భోగ వస్తువులు అయితే పెట్టుకోగలుగుతారు, కానీ మీకు సుఖశాంతులు ఉండవు. సత్వం ఉన్నప్పుడే సుఖశాంతులు ఉంటాయి, డబ్బులు పోగేసినంత మాత్రాన సుఖము శాంతి రాదు. డబ్బులతోటి సుఖ సాధనములను కొనగలుగుతారే కానీ సుఖాన్ని కొనలేరు. కాబట్టి తర్వాత మందులు కొనుక్కోగలుగుతారు డబ్బులతోటి, ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు. తర్వాత భోగాలు రోగానికి దారితీస్తాయి. కాబట్టి రజోగుణము తమోగుణము చాలా డేంజర్ అవి. ఆ సంగతి గుర్తించకుండగా లోపల ప్రేరణంతా రజస్సు తమస్సు పెట్టి కూర్చుంటే జీవితం చిన్నాభిన్నం అవుతుంది. మనం చూస్తూ ఉంటాం, మీరు ఓల్డ్ పీపుల్ని చూడండి. ఓల్డ్ పీపుల్ని చూస్తే చేతిలో ఫైల్ ఉంటుంది, దాని నిండా టెస్ట్లు, ఈ టెస్ట్లు, ఆ టెస్ట్లు, డాక్టర్లు ఎలా ఉంటుంది. మనస్సు విప్పితే అన్నీ కంప్లైంట్లే, అన్నీ సమస్యలే. కొడుకుల సమస్య, కూతుళ్ళ సమస్య, మనవాళ్ళ సమస్య, మనవరాళ్ళ సమస్య, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అన్నీ సమస్యలే. పెద్దవాళ్ళు అలా ఉంటారు, వాళ్ళ జీవితంలో చిరునవ్వు అనేది ఉండదు, ఎప్పుడూ కూడా ఏదో బరువు మోస్తున్నట్టుగా ఉంటారు.
అంచేతనే కొంచెం నడుము కూడా వంగుతుంది. నడుము వంగడానికి నెత్తి మీద బరువు పెట్టక్కల్లా, లోపల బరువు కూడా నడుము వంగుతుంది. అలా ఉంటారు, ఏదో నవ్వాలేక ఏడవాలేక అలా ఉంటారు. శ్రీరామకృష్ణవారు దృష్టాంతం చెప్పారు. ఆయన నడిచి వెళ్తుంటే ఒక పాము ఒక కప్పను పట్టుకుంది, మింగడానికి ప్రయత్నం చేస్తుంది, ఇంకా కప్ప బతికే ఉంది. ఆయన ఎక్కడికో వెళ్ళి 3 గంటల తర్వాత మళ్ళీ అదే దారిలో వస్తుంటే ఇంకా ఆ పాము అలా పట్టుకునే ఉంది, ఆ కప్ప అలాగే కోకో అంటూనే ఉంది. అలా ఎందుకంటే ఆ పాము నీటి పాము, దానికి విషం లేదు. విషం ఉన్నట్లయితే 3 సెకండ్లలో ఆ కప్ప చచ్చిపోయి ఉండేది. అది నీటి పాము, దానికి విషం లేదు. అది మింగింది, కరిచింది తప్ప మింగలేదు. ఈ కప్ప ఇది చావదు, బ్రతకదు, అది బయటికి రాను లేదు, లోపలికి మింగబడదు. లోపలికి మింగిస్తే ప్రాణం పోతుంది, అది బయటికి వచ్చేస్తే కూడా దాన్ని పోవచ్చు, బయటికి రాలేదు. అంచేత ఆ కప్ప బెక్క బెక్క అంటూనే ఉంటుంది. ఈ పాము ఈ కప్ప ఒకదానితో ఒకటి తగులుకొని దీన్ని అది విడిచిపెట్టలేదు, దాన్ని ఇడిచి విడిచిపెట్టలేదు. అలా జీవిస్తూ ఉంటారు మనుషులు సంసారంలో. మనుషులను సంసారం విడిచిపెట్టదు, వాళ్ళు సంసారాన్ని విడిచిపెట్టలేరు. ఆ పాములాగా ఆ కప్పలాగా మింగలేక కక్కలేక అలా సతమతం అవుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటో తెలుసునండి, కర్మ ప్రేరణ అంతా కూడా రజస్తమస్సులు ఉండడం చేత, సత్వం లేకపోవటం. బయట చేసే కర్మాంశముల యందు కూడా సత్వం లేకపోవటం. కాబట్టి మీరు ఆ ప్రేరణలో సత్వాన్ని పెట్టుకుని బయట కర్మకు సంబంధించిన త్రిపుటిలో సత్వాన్ని మీరు నింపగలిగితే మీ జీవితము సుఖమయమైపోతుంది. అది మీమాంస భాష్యకారుల అవతారిక. అథేదాని క్రియాకారక ఫలానాం సర్వేషాం గుణాత్మకత్వాత్ సత్వరజస్తమో గుణభేదతః త్రివిధో భేదో వక్తవ్యః ఇత్యారభ్యతే. 3 రకముల భేదమును చెప్పాలి, లోపల త్రిపుటికి చెప్పాలి, బయట త్రిపుటికి చెప్పాలి, లేదా జ్ఞాన త్రిపుటికి కర్మ త్రిపుటికి, రెండింటికి కూడా 3 రకముల భేదం ఉంటుంది, అది చెప్పాలి. ఎందుకండి ఈ భేదం ఎందుకు ఉంటుంది? సత్వరజస్తమో గుణభేదత. సత్వరజస్తమస్సులని గుణములు 3 రకములుగా ఉన్నాయి. గుణములలో ఉండే ఆ భేదమును బట్టి ఈ కర్మత్రిపుటి యందు జ్ఞానత్రిపుటి యందు కూడా భేదము వస్తుంది. కాబట్టి గుణములలో భేదం ఉంటే ఈ త్రిపుటుల యందు భేదం ఎందుకు ఉండాలి అంటే ఇవి గుణాత్మకములు గనుక. సర్వేషాం గుణాత్మకత్వ, గుణాత్మకము అంటే గుణరూపములు గనుక. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గుణకార్యములు గనుక. గుణముల నుంచి పుట్టే, మనం 14వ అధ్యాయంలో చూసాం, సృష్టిలో సర్వము గుణముల నుండియే పుట్టినది. అలాగా ఆ ప్రక్రియ అలా ఉంటుంది. ఈ జగత్తులో సర్వము పంచభూతముల నుండి పుట్టినది, అది ఒక ప్రక్రియ. మన మోడర్న్ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఈ జగత్తులో సర్వము 100 ఆడ్ ఎలిమెంట్స్ నుంచి పుట్టినది. హైడ్రోజన్ హీలియం ఆ రకంగా 100 ఆడ్ ఎలిమెంట్స్ నుంచి ఈ జగత్తంతా పుట్టినది. వీళ్ళు చంద్రుడి మీదకి వెళ్తే అక్కడ ఇవే ఎలిమెంట్స్ ఉంటాయి, మార్స్కి వెళ్తే ఇవే ఉంటాయి, వేనస్కి వెళ్తే ఇవే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయి. ఎందుకంటే సృష్టి అంతా ఎలిమెంట్స్తో నిర్మాణమైనది. అదే సాంఖ్యుల దగ్గరికి వెళ్ళారనుకోండి, జగత్తంతా కూడా సత్వరజస్తమో గుణములతో నిర్మాణమైనది. చక్కని మోడల్. సో ఈ జగత్తంతా కూడా సత్వరజస్తమో గుణాత్మకము. కాబట్టి క్రియాకారక ఫల అనే 3 భేదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వరజస్తమో గుణాత్మకములుగానే ఉన్నాయి. ఉదాహరణకి క్రియ రజోగుణ ప్రధానంగా, క్రియ అంటే రజోగుణం, ఫలం అంటే భోగము, అది సత్వగుణం, కారకం అంటే ద్రవ్యము, కాబట్టి తమోగుణం. చూసారు ఆ రకంగా వాటిలో భేదం ఉంటుంది. తర్వాత క్రియను చేసేవాడి యందు వాడి దృష్టికోణాన్ని బట్టి వాళ్ళని సాత్వికుడని రాజసుడని తామసుడని మనం విభాగం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇలాగా మొత్తం అన్ని అంశములను కూడా ఈ గుణములు అనేటువంటి మోడల్తో పరిశీలించటానికి మనకి అవకాశము గలదు. కాబట్టి ఈ తేడాలు వస్తాయి, గుణాలను బట్టి తేడాలు వస్తాయి. ఆ విధమైన ఆ వివరం అంతా కూడా చెప్పవలసి ఉన్నది. ఇది ఆరభ్యతే ఇది హేతో, ఈ కారణంగా ఈ శ్లోకము ఆరంభింపబడుతోంది. జ్ఞానం త్రిధైవ గుణభేదత, జ్ఞానము గుణములలో భేదమును బట్టి మూడు రకములుగా ఉన్నది. అంటే మరి జ్ఞానం మూడు రకములుగా ఉంటే జ్ఞాత జ్ఞేయము మరి వాటి మాట ఏమిటి అంటే చూడండి, జ్ఞేయము తెలియబడే వస్తువు కర్మలో అంతర్గతమైపోతుంది. ఏమండి తర్వాత జ్ఞాత అంటే తెలియవాడు జ్ఞానపూర్వకముగా కర్మను చేసి కర్త అవుతాడు. ఎవడు తెలుసుకున్నాడో వాడు ఆ తెలుసుకున్న దానికి తగ్గట్లుగా పనిని చేసి కర్త అవుతాడు. కాబట్టి కర్త సాత్వికుడు రాజసుడు తామసుడు చెప్పేస్తే జ్ఞాతని చెప్పేసినట్లే. ఎందుకంటే ఈ సందర్భంలో జ్ఞాతయే కర్త అవుతున్నాడు కాబట్టి వాడు సాత్విక కర్త అయితే వాడు ఎటువంటి జ్ఞాత అయి ఉంటాడు? సాత్విక జ్ఞాతే అయి ఉంటాడు. రాజసకర్త అయితే రాజస జ్ఞాతే అయి ఉంటాడు. కాబట్టి జ్ఞాతని చెప్తే కర్తను చెప్పినట్లే, లేదా కర్తను చెప్పితే జ్ఞాతను చెప్పినట్లే. అంటే ఇక్కడ కర్తను చెప్పబోతున్నారు కాబట్టి వేరే జ్ఞాతను చెప్పనక్కర్లేదు. మరి జ్ఞేయం కర్మలో అంతర్గతం అవుతుందండి. మన చేత తెలియబడే సర్వము కర్మలో ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి కర్మను చెప్పబోతున్నారు కాబట్టి వేరే జ్ఞేయాన్ని చెప్పక్కర్లేదు. ఇంకా జ్ఞానం మిగిలింది, దాన్ని మూడు భాగాలుగా చెప్తారు. ఓకే, తర్వాత కర్త కర్మచ కర్మచ కర్తచ అవి మూడు రకాలు. కర్త మూడు రకములు, కర్మ మూడు రకములు. మరి ఏమండి కర్మను కర్త, కర్మ అంటే క్రియ. కర్మని కర్తని చెప్తే ఇక్కడ కర్మ అంటే క్రియ, ఇక్కడ కర్మ అంటే క్రియ అలా తీసుకోండి, భాష్యకారులు వివరిస్తారు. సో కర్మని కర్తని చెప్పేస్తే మరి కరణము చెప్పక్కర్లేదా? కరణము చెప్పద్దు, కర్త కర్మ చ కరణము కర్మ కర్తేతి అని ఉంది కదా. కర్తాకర్మ క్రియ, సారీ కర్తాకర్మ కరణము. కర్మ అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కర్తని కర్మని చెప్తున్నారు తప్ప కరణమును చెప్పట్లేదే, దాన్ని ఎందుకు డ్రాప్ చేశారు అంటే చూడండి, కరణము బయట ఉంటున్నాయి, కరణము ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ బయట ఉంటుంది. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు, హోమం చేస్తున్నారు కొన్ని టూల్ స్పూన్ ఆఫరింగ్ స్పూన్, అది బయట ఉంటుంది, బయట ఉండే ద్రవ్యమై ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇంకా భేదాలు ఏముంటాయి? అది తామసంగానే ఉంటుంది, తమోగుణ ప్రధానంగానే ఉంటుంది. కాబట్టి కరణములో ఇంకా భేదమే ఉండదు, ఉండే భేదం వల్ల కర్తలోనూ కర్మలోనే ఉంటుంది. కాబట్టి కర్త ఎందు కర్మ ఎందు ఉండే భేదాన్ని చెప్తారు. కాబట్టి జ్ఞాత జ్ఞానము జ్ఞేయమని మూడు చెప్పినా జ్ఞానంలో ఉండే మూడు భేదాలు చెప్తారు. కర్త కర్మ కరణము అని మూడు ఉన్నప్పటికీ కర్తాకర్మలో ఉండే భేదాన్ని చెప్తారు, ఇంకా కరణంలో ఉండే భేదాన్ని పర్టికులర్గా చెప్పక్కర్లేదు. ఈ విధంగా గుణభేదమును బట్టి వీటి ఎందరి ఈ భేదాన్ని ఎక్కడ చెప్పారు? గుణసంఖ్యానే. ఈ గుణములను వ్యాఖ్యానము చేసే శాస్త్రము ఒకటి గలదు, దాని ముందు చెప్పారు. ఏమిటా శాస్త్రం? వేదాంత శాస్త్రమే. లేదా మూలాల్లోకి మీరు వెళ్ళగలిగితే సాంఖ్య, కపిల మహర్షి చేత ప్రోక్తమైన సాంఖ్యంలో ఈ గుణముల యొక్క వ్యాఖ్యానం చేసి పెట్టారు. గుణాలను లెక్క పెట్టి వాటిని అన్ని సందర్భాలకి అన్వయించి పెట్టారు వాళ్ళు. అది వేదాంతులు వాళ్ళు తీసుకున్నారు. వేదాంతులు వీళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు, ఎక్కడ మంచి ఉంటే అది తీసుకుంటారు. మంచిని తీసుకోవడం, చెడును వీలుపెట్టేయడం, భ్రమరము వలె తుమ్మెద వలె. సో ఈ భ్రమరము ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న తేనెను తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. పువ్వును ఏమీ డిస్టర్బ్ చేయదు, తేనె లేకపోతే పట్టుకు వెళ్ళాడదు. కాగితం పువ్వు ఉందనుకోండి, భ్రమరము వెళ్ళదు. మనం వెళ్ళి దాటిన టేబుల్ మీద అక్కడ పెట్టి అలంకారం చేసుకుంటాం తప్ప మనుషు కాగితం పువ్వుల్ని పెట్టుకునే సంతోషపడే వాళ్ళు మనుషులు ఒక్కడే ఉన్నారు ఇప్పుడు సృష్టిలో.
భ్రమరములు కానీ పక్షులు కానీ అవి కాగితం పువ్వుల దగ్గరికి వెళ్ళవు, అవి ఒరిజినల్లే కావాలి వాటికి. కొన్ని కోతులు అవి పువ్వులు తింటాయి, మేక కూడా పువ్వులు తింటుంది, కొన్ని పక్షులు పువ్వుల లోపల ఉండే రసాన్ని ఆస్వాదిస్తాయి, తుమ్మెదలు ఎలాగో పువ్వులలోని హనీని తేనెను ఆస్వాదిస్తాయి. వాటికి మీరు కాగితం పువ్వులు అలంకారం చేసి పెట్టి చూడండి, అవి వస్తాయేమోను రావు. మనిషి వస్తాడు కాగితం పువ్వులు అక్కడ పెట్టి అమ్ముతుంటే వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాడు, ప్లాస్టిక్ పువ్వులు కాగితం పువ్వులు కొనుక్కు తెచ్చుకుంటాడు. ఎందుకండి కొనుక్కు తెచ్చుకుంటున్నారంటే అలంకారం. ఏమిటి అలంకారం చేస్తారండి, మీ తలకాయకి పెట్టుకుంటే అది అలంకారం అవుతుందేమో చూడండి. ప్లాస్టిక్ పువ్వులు కాగితం పువ్వులు అలంకారం ఏమిటండి, ఏం చెప్పమంటారు? చెప్తే బాగుండదు, నోరు మూసుకూరుకోవడం తప్ప చెప్పేందుకు ఏమీ లేదు. సో మొత్తానికి ఈ విధంగా మూడు మూడు మూడు, పైన మూడు కింద మూడు, ఆరు ఉన్నాయి, ఒక్కొక్కటి మూడు అయితే అది ఎంత పొడుగుంటుందో చూడండి. ఫార్చునేట్లీ అంత అక్కర్లా, పైన మూడులో ఒకటి మిగులుతుంది, కింద మూడులో రెండు మిగులుతాయి, వన్ ప్లస్ టూ త్రీ మిగులుతాయి, ప్రతిదీ త్రీ 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 ఉంటుంది. సరిపడిందండి, మూడు మూడు తొమ్మిది శ్లోకాలతోటి పని అయిపోతుంది. ఓకే, భాష్యం చూద్దాం. జ్ఞానం కర్మ చ, అంటే జ్ఞానము కర్మ. ఈ కర్మకు అర్థం ఏమిటి? కర్మ అనేప్పటికీ కర్తాకర్మ క్రియలో ఉండే కర్మ, కర్మని కర్మే అంటారు, క్రియని కూడా కర్మే అంటారు కదా. ఈ కర్మకు అర్థం ఏమిటి అనే అంచేతని పాపం శంకర భగవత్పాదులు మనకి శంక కలగకుండానే ఆయన ఆన్సర్ చేసేస్తున్నారు. కర్మక్రియా, అది కర్మ అంటే ఇక్కడ క్రియ. రాముడు రావణుని సంహరించిన ఆ సంహారం అనేది కర్మ ఈ సందర్భంలో. అంతేగాని క్రియకి, క్రియ కూడా కర్మే అంటారు, క్రియకి సాత్విక రాజస తామస అక్కర్లేదు. సరే, కర్మకు అంటే ఆబ్జెక్ట్కి రాజస తామస సాత్విక అక్కర్లేదు, క్రియకే సాత్విక రాజస తామస అనే భేదము ఉంటుంది. కాబట్టి ఇక్కడ కర్మశబ్దానికి అర్థం కర్తాకర్మ క్రియలోని కర్మ కాదు, కర్తాకర్మ క్రియలోని క్రియ. ఓకే, నకారకం పారిభాషికం ఈప్సితతమం కర్మ. ఇది ఈ కర్మశబ్దానికి క్రియ అర్థమే తప్ప కర్మకారకము కాదు. కారకములు ఆరు, కర్తృకారకము, కర్మకారకము, కొంచెం ఓపిక పట్టాలి మీరు. కార్తీక పురాణం కాదు, మళ్ళీ అది చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు, ఏమిటా ఈ గోల అన్నట్టుగా మీకు అనిపించవచ్చు, మీరు ఓపిక పట్టక తప్పదు. ఓకే, కారకం అంటే క్రియాన్వయి కారకం, క్రియలో పాలు పంచుకునే ఫ్యాక్టర్ ఏదో అంశము ఏదైనా కారకం అనబడము, అవి ఆరు ఉంటాయి. కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధిష్టాన కారక, ఆధార కారకము, ఆరు ఆరు ఉంటాయి. ఇప్పుడు ఈ కర్మ అనేది ఉంది, జ్ఞానం కర్మ చ అని ఉంది. ఈ కర్మ అనేది ఆ రెండవ కారకమా అని డౌట్ వస్తుంది. రెండవ కారకము దాని పేరేమిటి? కర్మ అంటారు, పారిభాషిక పదం. దానికి డెఫినేషన్ ఏమిటి? కర్తురీప్సితతమం కర్మ, కర్త తాను చేస్తున్న క్రియ దేనిని పూర్తిగా వ్యాపించాలని కోరుకుంటాడో దానిని కర్మ అంటారు. ఓకే, మీరు ఏదైనా క్రియ చేస్తే దేనిని ఆ క్రియ యొక్క ఫలముతో వ్యాపించాలని అనుకుంటారో అది కర్మ అవుతుంది. మీరు ఎవరికైనా తల అంటేననుకోండి, తల అంటేననుకోండి, మీరు ఎవరికైనా తల అంటడానికి పూనుకున్నారనుకోండి, మీరు ఆ ద్రవ్యం చేతిలో నూనె ఏదో వేసుకుని వారికి అంటుతారు కదా, ఈ నూనె దేన్ని పూర్తిగా కవర్ చేసేయాలనుకుంటారు? తలను. కాబట్టి తల కర్మ అవుతుంది. ఓకే, అదన్నమాట. సో కాబట్టి మీరు వండాలనుకున్నారనుకోండి, వంట అంటే శిథిలము చేయుట. ఈ శిథిలము చేయుట అనేది దేని యందు పూర్తిగా వ్యాపించాలని మీరు కోరుకుంటున్నారు? బియ్యం. కాబట్టి బియ్యం కర్మ అవుతుంది, దాన్ని ఈప్సితతమం కర్మ, కర్తు ఈప్సితతమం కర్మ, పారిభాషిక పదము. అంటే వ్యాకరణ శాస్త్రంలో చెప్పబడిన కర్మకారకం అది కాదు. ఇక్కడ అది కాదండి, మరి ఇంకేమి ఉంటుంది? క్రియా. ఓకే, కర్తా చ నిర్వర్త
తటక్రియాణం. ఈ క్రియలన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తూ ఉండేవాడు కర్త. మీరు జనులను చూడండి, మన జీవితాలను మనమే చూసుకోవచ్చు. మనం ఎలా బతుకుతాము? బ్రతకడమనగా కర్మను చేయుట అనే సెన్స్లో బతుకుతాం మనం. బ్రతకడమనగా తత్వమును తెలియట అని అనుకోము. బ్రతకడమనగా కర్మను చేయుట అనే అనుకుంటారు, తత్వమును తెలియట అని అనుకోరు. అంచేతనే జీవితము తప్పుదారిలో పడిపోతుంది. అంచేతనే వీడికి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తే ఉండే దుఃఖము శారీరక దుఃఖము 10%, మానసిక దుఃఖము 90%. ఆ మానసిక దుఃఖం ఏమిటో తెలుసిన, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మనం ఏమీ చేయటం లేదు, చేయాల్సినవన్నీ చేయకుండా అలా ఉండిపోయాయి, అయ్యో ఎలాగా. అది మానస టెన్షన్. దానివల్ల కలిగేటువంటి పీడ 90% ఉంటుంది. శరీర శ్రమ అది 10% ఉంటుంది. మనుష్యులు శారీరకమైన పీడను తక్కువ పొందుతారు, దానివల్ల కలిగే దుఃఖం చాలా తక్కువ, మానస పీడయే ఎక్కువ. ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ అనే డయాగ్నోసిస్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కొత్త పేషెంట్లు వస్తూ ఉంటారు కదా, 10 మంది కొత్త పేషెంట్లు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో మీకు క్యాన్సర్ ఉంది అని బయటపడుతూ ఉంటుంది కదా. బ్లడ్ టెస్ట్లు మీరు 100 బ్లడ్ టెస్టులు చేసేప్పటికీ ఎవడో ఒకడికి ఏదో ఒకటి బయటపడుతుంది క్యాన్సర్. బ్లడ్ టెస్ట్ కాకపోతే కొన్ని మరో సందర్భంలో మీకు క్యాన్సర్ ఉంది అనగానే వెంటనే వాడికి నొప్పి ఏమి వచ్చేయదు, వెంటనే నొప్పి వచ్చేయదు. నొప్పి వచ్చే స్టేజ్ ఉంటుంది, వెంటనే వచ్చేయదు, కానీ వెంటనే దుఃఖం మటుకు వచ్చేస్తుంది. దుఃఖం మొదటి క్షణం నుంచి ప్రారంభమవుతుంది, ఆఖరి క్షణం వరకు ఉంటుంది. శరీర పీడ ఇంకా చచ్చిపోయే ముందు గట్టిగా ప్రారంభమవుతుంది, కొద్ది రోజులు ఉంటుంది. ఈ రోజుల్లో శరీర పీడను కూడా జయించి పారేశారు. క్యాన్సర్ వచ్చినా ఏమొచ్చినా శరీర పీడని పెట్టుకోరు ఎవరు. ఇంకా ఇండియాలో ఏదో కొద్ది గొప్ప శరీర పీడ పెట్టుకుంటారు, సహిస్తారు. పాశ్చాత్య దేశాల్లో అస్సలు సహించరు. నేను చూశానుగా, మంచం మీద పడుకుంటాడు, ఆ మంచమే మనం కొంటే 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. దానికి స్విచ్లు ఉంటాయి, ఈ స్విచ్ నొప్పితే కాళ్ళ దగ్గర పైకి లేస్తుంది లేకపోతే కిందకి వెళ్తుంది, ఆ స్విచ్ నొక్కితే తల దగ్గర పైకి లేస్తుంది కిందకి వెళ్తుంది. మన హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో మంచం ఎప్పుడైనా చూసారా? పైప్ ఉంటుంది చూడండి, ఈ పైపుకి తెల్లని పెయింట్ ఊడిపోతూ ఉంటుంది. ఆ పైపే ఇలాగ ఉంచి అలా ఉంచి మధ్యలో అది మంచం. దాని మధ్యన ఒక నెట్, మెటాలిక్ నెట్ ఉంటుంది, కుక్కి మంచం అని మా చిన్నప్పుడు వాడేవారు. అలా ఉంటుంది, ఆ మెటల్తో చేసింది. దాని మీద గడ్డ ఒక పరుపు ఒకటి పడుతుంది, ఆ పరుపు లోపల కొబ్బరి పీచు ఉంటుంది. దాని మీద ఒక బెడ్షీటు, అది శుచిగా ఉంటే వీడు భాగ్యవంతుడే. దాని మీద పడు ఉంటాడు, ఏం చెప్పుకుంటారు. సో కనుక వీళ్ళురికే ఎలక్షన్స్లో మీరు అందరికీ లోన్ మాఫీ అంటాడు. ఇంకా అలాగే నడుస్తున్నాయి ఎలక్షన్స్. ఇవాళ మధ్యప్రదేశ్లో ఒక నాయకుడు, మీకు అందరికీ నేను వచ్చిన తర్వాత లోన్ మాఫీ చేసేస్తాను నేను, తెలంగాణలో ఎలక్షన్లో 1 లక్ష లోన్ మాఫీ చేస్తానని ఒక ఆయన అంటే, 2 లక్షలు లోన్ మాఫీ చేస్తానని ఇంకొక ఆయన. లోన్లు మాఫీ చేసేస్తే మంచిదే, బ్యాంకింగ్ సెక్టర్ అంతా కుప్పకూలిపోతుంది, తర్వాత పైసలు ఏమి ఉండవు, హాస్పిటల్స్ అలాగే ఉంటాయి, మందు ఉండదు, మాకు ఉండదు, ఏముండదు. విద్యా వ్యవస్థ ప్రైవేటైజ్ అయిపోయింది, విద్యా గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయి, కూలిపోతూ ఉంటాయి. కాబట్టి జనం ఈ మాఫీ చేస్తానన్నది చూసుకుంటారు తప్ప, అసలు ఓవరాల్ సెటప్ అంతా కొలాప్స్ అయిపోతుందని చూసుకోరు. పోలేండి, ఏదో ఎలక్షన్ వార్త చదివి వచ్చి మీకు ఈ ఉపన్యాసం చెప్పాను నేను, వెనక్కి వద్దాము. సో వాళ్ళు కంబ్యాక్ టు ది పాయింట్, క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా వెంటనే దుఃఖం, శరీర పీడ ప్రారంభం అయిపోదు. శరీర పీడ ప్రారంభం అవడానికి ఇంకా చాలా టైం ఉంటుంది. అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఏం చేస్తారంటే, మంచానికి ఒక పక్కన ఒక ఐవీ
ఇంటర్వేనస్ లిక్విడ్ పెట్టి అది వీడి బాడీ ఒక వెయ్యికో దేనికో తగిలించేసి వెళ్ళిపోతారు. దానికి ఒక చిన్న నాజిల్ ఒకటి వీడికి ఇస్తారు. ఈ నాజిల్ నొప్పి ఎక్కువైతే ఈ నాజిల్ కొంచెం ఓపెన్ చేసుకోండి, దాంట్లోంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ మీ శరీరంలోకి వస్తుంది, నొప్పి తగ్గిపోతుంది. వీడు ఇలా పడుకొని ఉంటాడు, నొప్పిగా ఉన్నట్టుండే కొంచెం పెంచుకుంటాడు, వైద్యశాలకు నొప్పి తగ్గింది కట్ చేసుకుంటాడు. కొంతమంది ఎలా ఉంటారంటే అసలు ఇంకా కట్ చేయరు, అలా పోనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ డ్రగ్ పోతుంటే మీకు నొప్పులు ఏమీ తెలియకుండా హాయిగా ఉంటుంది, హ్యాపీ కదా, హ్యాపీ. తర్వాత ఈ డ్రగ్స్ మీకు ట్యాబ్లెట్ రూపంగా వేసుకుంటే స్టమక్కి సమస్య ఉంటుంది, ఇంటర్వీనస్లో పడేస్తే స్టమక్ సమస్య ఉండదు. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు, స్టమక్ సమస్య అయితే ఉండదు. కాబట్టి ఈ నెప్రాక్సన్ ఇలాంటి పెయిన్ మెడిసిన్స్ వాళ్ళు ఇంటర్వీనస్లో పడేసిపోతారు, వీడే పెట్టుకుంటాడు. కావాల్సి వచ్చినప్పుడు కొంచెం పెట్టుకోవడం లేనప్పుడు లేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే శరీర పీడని జయించేస్తారు. శరీర పీడదే ఉందండి, మంచి ఫస్ట్ క్లాస్ మందు ఒకటి వేసుకుంటే పోతుంది. అసలు ఏమీ శరీర పీడతో కష్టపడేవాడు ఎవడు లేడు ఈ రోజుల్లో. ఓవర్ ది కౌంటర్ వచ్చేసాయి పెయిన్ కిల్లర్స్, అక్కడికి వెళ్ళిపోయి వేసుకుంటారు. మానస దుఃఖం అది ఎక్కడికి పోతుంది, అలాగే ఉంటుంది. మానస దుఃఖంతో బాధపడతాడు. కారణం ఏమిటంటే రెండు, ఒకటి నేను తెలియవాడను అని తెలుసుకోడు, నేను చేయువాడను అనుకుంటాడు. అంటే కర్మని బట్టి ఆత్మని అంచనా వేసుకుంటాడు తప్ప జ్ఞానాన్ని బట్టి ఆత్మను అంచనా వేసుకోడు. అంటే తన చేతులు కాళ్ళు నోరు ఇదే నేను అనుకుంటాడు తప్ప వాటి వెనుక ఉండే వాచోహ వాచం వాటి వెనుక ఉండే వెలుగు అది నేను అని తెలుసుకోడు. అలాగే మనుషులు ఉంటారు. కాబట్టి నేను ఈ మొత్తం వ్యాఖ్యానం అంతా చూసేప్పటికీ కర్మ యొక్క ప్రేరణ బయట కర్మ అనుష్ఠానం చేయబడేప్పుడు ఉండే లక్షణము అన్నీ మనకి తెలిసి జీవితము పవిత్రమయ్యే అవకాశం ఉన్నది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే. ఆచరణలో పెట్టడం అంటే ఎలా ఉంటుందంటే మీరు ఇంకా అక్కడి నుంచి చాలా కష్టపడిపోయి ఏదో చేసేయాలన్నట్టుగా ఏమి ఉండదు. ఆచరణలో పెట్టడం అంటే ఇప్పుడు అధికంగా మాట్లాడవద్దు అని చెప్పారనుకోండి, దాన్ని ఆచరణలో పెట్టడం అంటే ఎలా ఉంటుంది? శాంతంగా ఉండడమేగా ఆచరణ. ఆచరణ ఊరికే ఒక ఎక్స్ప్రెషనే తప్ప అక్కడ ఆచరణ ఏం లేదుగా, అక్కడ ఆచరణ ఏం లేదుగా. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వీళ్ళు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక మంత్రం ఇచ్చి ఒక దేవాలయం పేరు చెప్పి 41 రోజులు రోజు 50 ప్రదక్షిణాలు చేసినామని చెప్తున్నారు. చెప్తే నీ సమస్య పరిష్కారం అయిపోతుంది అంటే మా అమ్మాయికినూ మా అల్లుడికి మధ్యన ఏదో కీచులాడుకుంటున్నారు దెబ్బలాట, వాళ్ళ కాపురం సరిగ్గా లేదంటే ఈ అమ్మగారు వెళ్ళి 41 రోజులు దేవాలయం చుట్టూ తిరిగి వస్తే వాళ్ళ కీచులాట ఎలా తగ్గుతుంది? ఏదో తుంటి మీద కొడితే పళ్ళు రాలేదని తెలుగులో సాగు తగ్గుతుంది, అది ఎలా అవుతుంది? అలా అవదుగా, అలా ఎక్కడ శాస్త్రంలో చెప్పట్లేదు, అలా అవదు. కానీ మరి వీళ్ళు అలా చెప్తారు. వీళ్ళు వెళ్ళి ఆ దేవాలయం అక్కడ ఏదో వెతుక్కుంది, దాని చుట్టూ 50 సార్లు 41 రోజులు 41 రోజులు దేవాలయం చుట్టూ మీరు తిరిగి వచ్చేప్పటికీ ఆ పరిస్థితిలో ఏదో మార్పు రానే వస్తుందండి, ఏదో మార్పు వస్తుంది. ఆ కీచులాటికి ఏదో ఒక పరివర్తన ఉంటుంది, ఇటుకో అటుకో ఎటో ఒకటి ఉంటుంది. అలా 40 రోజులు 50 రోజులు పెడితే ఏమైనా 2 రోజుల్లో వస్తుందంటే చేయొచ్చు. అలా ఉంటాయి ఆచరణలు. ఈ ఆచరణలు చేస్తారు తప్ప శాంతంగా ఉండండి. నాకు ఎప్పటికీ గుర్తు కాకినాడ వెళ్ళాను నేను, నాకు ఎవరో చెప్పారు పెద్ద ఆయన వచ్చి, ఏమండి మా అమ్మగారు పెద్దమే 90 ఆవిడ వయస్సు, మీరంటే చాలా ఇష్టం ఉండే ఆవిడికి, మీ పాఠం ఉంటూ ఉంటుంది ఆవిడ టీవీ టేప్ రికార్డర్ ఏదో పెట్టుకుని ఉంటుంది, మా ఇంట్లో మీ పేరు తెలుసున్నావిడ ఆవిడ ఒక్కతే, మిగతా వాళ్ళ వాళ్ళకి మీరు అక్కర్లేదు, ఆవిడ మిమ్మల్ని మంచం నుంచి లేవలేదు, ఆవిడ మిమ్మల్ని ఒకసారి చూడాలని ముందు వస్తారా అని అడిగాడు. అయ్యో ఎందుకు రారాయా పదని ఆయనతో పాటు పడి నేను వెళ్ళాను. ఆవిడ అమ్మగారు ఈయన చెప్పినట్టే ఉన్నారు ఆమె అంత శ్రద్ధగా.
ఆమె నన్ను మాట్లాడారు, అమ్మా నన్ను నాకు సెలవిప్పిస్తారా వెళ్తానంటే నాకు ఒక సలహా చెప్పి వెళ్ళమన్నారు. ఏమిటో చెప్పండి అన్న, నా మనస్సుకి శాంతి ఉండట్లేదు ఎలాగా అని అడిగారు. వయస్సు 90, వేదాంతం వింటున్నారు. ఆవిడికి ఆ సమస్య ఎదురైందంటే ఇంకా మిగతా సామాన్య జనుల గురించి చెప్పేదే ఉంది. నేను అప్పుడు ఆ ప్రశ్న ఆవిడ అడుగుతూనే నేను గమనించాను, 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి, 2, వయస్సు 90. నేను అడిగాను, ఈ 2 సెల్ ఫోన్స్ ఏమిటండి అని అడిగాను. మా ప్రశ్న చెప్తా, మీ ప్రశ్న సంఖ్య చెప్తా, ఈ 2 సెల్ ఫోన్స్ ఏమిటని అడిగా. ఒకటి కాకినాడలో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి, కాకినాడ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడడానికి, 2 వాళ్ళ మనవరాలో లేకపోతే ముని మనవరాలో లండన్లో ఉన్నారు ఆ అమ్మాయితో మాట్లాడడానికి, 2వది. ఆ 2 పెట్టుకున్నారు. ఈ 2 పక్కన కిటికీ, ఈ కిటికీలోంచి నేను అవతల పారేస్తున్నానండి, మీకు మనస్సు శాంతిగా ఉంటుంది అని నేను 2 చేతులకు తీసుకున్నాను. అమ్మో ఉబ్బు, ఆలోచించుకోండి, నేను పారాయణండి ఊరికేరన్నాను, ఈ 2 తీసేస్తే మీ మనస్సుకి శాంతి లభిస్తుందేమో, మీరు ట్రై చేసి చూడండి అని నేను వచ్చాను. ఇప్పుడు దాంట్లో ఆవిడ ఆచరణ చేయాల్సిందే ఉంటుంది. నేను ఏమన్నా 41 రోజులు దేవాలయం చుట్టూ తిరిగి రమ్మని చెప్పానా? నేను అలా ఏం చెప్పలేదు. ఆచరణ అంటే ఇలాగే ఉంటుంది, అంటే శాంతి ప్రధానంగా తెలుసుకోవడమే ప్రధానంగా ఉంటుంది తప్ప మీరు కష్టపడిపోయేది ఏమి ఉండదు. సో ఎనివే, ఒక్క మాట నుంచి నేను ఇంత చెప్పాను, ఈ వ్యాఖ్యానాన్ని మీరు ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణ అంటే ఇది ఇలా ఉంటుంది అంతే తప్ప మీరేమో దేవాలయాల చుట్టూ లేకపోతే ఎక్కడికో వెళ్ళి చెట్టు చుట్టూ 50 తిరిగి రండి అలాంటివి ఏం చెప్పను నేను. చెప్పులు లేకుండా తిరగమంటారు, రోడ్డు మీద ఏమో ఇనప ముక్కలు అవి పడుతూ ఉంటాయి, చెప్పులు లేకుండా తిరిగితే ఏమవుతుంది? అందులో పెద్ద వయస్సులో కాళ్ళకి ఆ నొప్పి ఉంటుంది తక్కువ. కాబట్టి క్రియలను చేసేవాడు కర్త. త్రిధైవ అవధారణం ఏవా ముందుగా, ఏవాకే అవధారణం అని పేరు. అవధారణం అంటే నొక్కి చెప్పుట. 3 రకాలుగా ఉంటుందని చెప్తున్నారు, కానీ 3 రకాలుగా ఉంటుంది, ఇంకో రకం ఇంకో దృష్టితో చూస్తే 5-6 రకాలుగా కూడా ఉండవచ్చా? అలాగేమీ కాదు. 3 అంటే 3 ముచ్చటగా 3 రకాలు మాత్రమే ఉంటుంది అని నొక్కి చెప్పడం, దాన్ని అవధారణము అంటారు. ఆ మాట అదే అర్థం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏవా అనే పదం నుంచి వచ్చినది. మంచిది అవధారణం. గుణం వ్యతిరిక్త జాత్యంతరాభావ ప్రదర్శనార్థం. ఈ ఏవాకి అర్థం తాత్పర్యం ఏవా ఎందుకు? 3 రకాలు ఉంటుందని చెప్పచ్చుగా. ఏవా ఎందుకు అంటే చూసుకోప, నీ కర్తృత్వమునందు నీవు చేసే క్రియయందు సత్వరజస్తమో గుణములనే 3 మాత్రమే ఉంటాయి. ఈ 3 గుణములు తప్ప వేరే ఇంకొక ఫ్యాక్టరే ఉండదు. అలాగే నీ జ్ఞానమునందు కూడా సత్వరజస్తమో గుణములనే 3 ఉంటాయి, అంతకుమించి వేరే ఇంకో ఫ్యాక్టర్ లేనే లేదు. అలా అని చెప్పడం కోసం ఏవాలేశారు. జాతి అంటే మరొక జాతికి చెందిన వస్తువు మరొకటి లేనే లేదు, 3 గుణాలే ఉంటాయి, ఇంకేమీ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఈ గుణముల లక్షణం తెలుసుకుని కర్త కర్మ జ్ఞానము ఈ 3 ఈ గుణముల యొక్క లక్షణాన్ని తెలుసుకుని మీలో ఉండే జ్ఞానాన్ని మీ అందరి కర్తృత్వాన్ని మీరు చేసే క్రియలను ఈ గుణములకు అన్వయించుకుంటూ మీరు కనుక మీ జీవితాన్ని సరిదిద్దుకోగలిగితే మీరు కృతార్థులైపోతారు, ఆ పని చేయాలి, దానే ఆచరణ అంటారు. ఈ వ్యాఖ్యానము రాబోయే 9 శ్లోకాలు కూడా ఇంతకు ముందు గడిచిన శ్లోకముల వల్లనే అద్దములో ముఖము చూచుట వంటిది. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ముఖం అంతా ఆయిలీగా కోతులు కారుతూ ఉంటుంది, చెమట పట్టేసి ఆయిలీగా ఉందని మీకు తెలిసిపోతుంది. తెలిసిపోతే వెంటనే మీరేం చేస్తారండి, అద్దాన్ని పక్కన పెట్టి సబ్బుతో ముఖం కడుక్కుంటారు. అందుకోసం అద్దంలో ముఖం చూసుకున్నారు తప్ప అద్దం ఎలా ఉందో చూడడం కోసం అద్దంలో ముఖం చూసారా? అద్దం యొక్క లక్షణాలను తెలుసుకోవడం కోసం ముఖం చూసుకుంటారా? సో అలాగే ఇది అద్దము వంటిది, దీనిలో ముఖం చూసుకుని ఆ ముఖాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది, అది సంగతి. గుణభేదత
సత్వాదిభేదేనా ఇత్యర్థః గుణముల భేదమును బట్టి పంచమి గుణభేదత అంటే పంచమి గుణముల భేదము ద్వారా భేదేన తృతీయ గుణములలో ఉండే భేదం ద్వారా వీటన్నింటిలో భేదం వస్తుంది గుణములు మూడు ఉన్నాయి కదా అది భేదం దాన్ని బట్టి కర్తలో మూడు వస్తాయి జ్ఞానంలో మూడు వస్తాయి అలాగనమాట ప్రోచ్యతే కథ్యతే చెప్పబడుతున్నది ఎక్కడ గుణసంఖ్యానే కాపిలే శాస్త్రే గుణసంఖ్యానము గుణములను లెక్కబెట్టి వ్యాఖ్యానం చేసే శాస్త్రానికి గుణసంఖ్యానము అని పేరు దాంట్లో దాన్నే కాపిల కాపిల అంటే కపిల మహర్షి చేత బోధింపబడిన శాస్త్రము దాన్ని సాంఖ్యశాస్త్రము అని అంటారు ఇది శంకరుల కాలంలో ప్రసిద్ధంగా ఉండేది తర్వాత తర్వాత కాలం మార్పులు వస్తాయి సివిలైజేషనల్ చేంజెస్ ఉంటాయి ఏ మార్పులు ఉండవో అలాగే శిలా అక్షరంలా ఉండిపోతుందని అనుకోకూడదు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సాయిబాబా టెంపుల్స్ కనపడతాయి మా చిన్నప్పుడు ఉండేవి కావు షిరిడి వెళ్ళారంటే మేము ఏమిటి షిరిడి ఎందుకు వెళ్తున్నారబ్బా అనుకునేవాళ్ళం అంత లోకజ్ఞానం తక్కువ ఒక హేతువు అవ్వచ్చు రెండవ హేతువు షిరిడి అనేది అసలు ప్రసిద్ధి కాదు ఇప్పుడు నేను పుట్టి పెరిగిన చోటుకి వెళ్తే అక్కడ అన్ని సాయిబాబా టెంపుల్స్ ఎక్కడ పడితే అక్కడ ప్రతి అడుక్కి ఒక టెంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించేసి సాయిబాబా టెంపుల్ కట్టేస్తారు వాళ్ళ ల్యాండ్లో కట్టుకోరు ఎక్కడ పడితే అక్కడ అలాగే మన ఐడిపిఎల్ ల్యాండ్ ఐడిపిఎల్ ఎస్టేట్ ల్యాండ్ ఐడిపిఎల్ ల్యాండ్ ఆ ల్యాండ్ ఆక్రమించేసి సాయిబాబా టెంపుల్ కట్టేశారు వాళ్ళు ఐడిపిఎల్ వాళ్ళు చూస్తూ ఊరుకుని పోయారు ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషను వాళ్ళ మందుల షాపులే మూసేసుకున్నారు ఈ ల్యాండ్ వీళ్ళు కబ్జా చేసేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు ఒకసారి ఇంక టెంపుల్ కట్టేసి అక్కడ వీళ్ళు భజనలు చేసేస్తుంటే ఇంక చేసేది ఏం లేదు అలాంటి చాలా ఎక్కువ ఆక్రమించేశారు కొంచెం కూడా కాదు అంతకుముందు అదంతా పార్క్ కింద ఉండేది ఆ పార్క్ అంతా టెంపుల్ ప్రాపర్టీ కింద మార్చేసి ఎవరేవో కట్టేసి ఏదో చేశారు అలాగా కాబట్టి ఈ సాయిబాబా అన్నది ఈ మధ్యనే వచ్చింది అయ్యప్ప కూడా ఈ మధ్యనే వచ్చింది అంతకుముందు లేవు ఎరగరు మాకు తెలుసున్న సాయిబాబా మాకు తెలుసున్న సాయిబాబా పుట్టపర్తి బాబాయే ఎరుగుతాం మేము తర్వాత హైదరాబాద్ వైపు వచ్చిన తర్వాత పరిచయం బాగా అయింది అలాగనమాట కాబట్టి ఈ కపిల శాస్త్రము అది అంతర్ధానం అయిపోయింది మిగలలేదు ఇప్పుడు ఎవరు లేరు ఊరికే శంకరాచార్యులు భాష్యం చదివితే అక్కడక్కడ వస్తూ ఉంటుంది కపిల శాస్త్రం ఓహో కపిలుడు ఎలా చెప్పాడా అని అనుకోవాలి అని అనుకోవాలి ఆ కపిలుణ్ణి సెంటర్ పీస్గా పెట్టుకుని ఒక దాని చుట్టూ ఒక కథల్లి ఆ కపిలుణ్ణి భక్తి శాస్త్రంలో భాగంగా చేసి భాగవతంలో ఒక సెక్షన్ ఉంది కపిలుడికి భక్తికి ఏం సంబంధం లేదు ఈ కపిలుడికి భక్తికి సంబంధం లేదు కానీ కపిలుణ్ణి మీరు భాగవతంలో ప్రవేశపెడితే ఆయన్ని భక్తి మార్గంలోకి తిప్పాల్సి ఉంటుంది కదా లేకపోతే కపిలుడికి దాంట్లో చోటు ఉండదు కాబట్టి కపిలుడి చుట్టూ ఒక కథ అల్లుకుని భాగవతంలో భాగంగా పెట్టుకోవటం అయినది సాధారణంగా సత్సంగంలో ప్రశ్న అడుగుతారు ఏమంటే కపిలు భాగవత కపిలుడికి ఈ కపిలుడికి తేడా ఏమిటి తేడా ఏమిటండి భాగవతంలో కథలు అవి కథలు కదా మిథలాజికల్ స్టోరీస్ అవి ఈ కపిలుడు హిస్టారిక్ కపిలుడు ఈయన రాసిన సూత్రాలు ఉన్నాయి ఇప్పటికీ స్వామి వివేకానంద కపిలుడు రాసిన సూత్రాలన్నీ పోయాయి ఏవో కొద్ది మిగిలితే వాటన్నింటినీ ఒక చోట పెట్టి ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా రాశాడు రాజయోగ బుక్లో అది కపిల శాస్త్రం ఓకే ఆ శాస్త్రంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి తదపి గుణసంఖ్యానం శాస్త్రం గుణభోక్తృ విషయే ప్రమాణమేవా పరమార్థ బ్రహ్మైకత్వ విషయే యద్యపి విరుధ్యతే చూడండి భాష్యకారులు ఈ విషయం ఇంకెక్కడా చెప్పలేదు ఇక్కడ మాత్రమే చెప్పారు భాష్యాల్లో ఒక్కొక్క చోట ఉంటాయి విషయాలు అది అంతకీ మనమే అన్వయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు సాంఖ్యుల్ని మీరు ఎందుకు కోట్ చేస్తున్నారు అని ఎవరైనా అడగచ్చు సాంఖ్యులు ద్వైతులు మనకు అద్వైతంగా ఈ ద్వైతుల్ని మీరు నెత్తికి పెట్టుకుంటున్నారు ఏమిటి అని అంటారేమో
అంటే ఆయన అంటారు ఆ శాస్త్రము గుణభోక్తృ విషయే, గుణములు విషయమునందు, భోక్త విషయమునందు. ఆ గుణములను భోగించేటువంటి అంటే గుణ కర్మలను చేసి ఆ గుణముల ద్వారా లభించే ఫలం ఏది కలదో దానిని భోగించేవాడు పురుషుడు. ఆ విషయంలో మాత్రమే ప్రమాణము, ఆ విషయంలో ప్రమాణమే, ప్రమాణమేవా అంటే వాళ్ళు చెప్పింది అంతా చాలా బాగుంటుంది, మనము దాన్ని యథాతథంగా స్వీకరించవచ్చును. కానీ పరమార్థంగా ఈ ద్వైతం ఉండదు. గుణముల గుణములని వాటిని భోగించే పురుషుడు, పురుషుడు అనేకము, ఈ ద్వైతమంతా కూడా పరమార్థంగా ఉండదు. మరి పరమార్థంగా ఏముంటుంది? బ్రహ్మ మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో అజ్ఞానకల్పితమైనటువంటి మిథ్యా వ్యవహారంలో భాగంగా ఈ గుణములు, భోక్తృత్వము, పురుష నానాత్వము ఇత్యాది అంశములన్నీ కూడా వ్యాఖ్యానము చేయబడినప్పటికీ అవి యథార్థములు కావు. ఆ ద్వైతమంతా కూడా కల్పితమే. కేవలము పరమార్థమైన సత్యము పరం బ్రహ్మ ఒక్కటియే. ఆ విషయంలో ఈ కపిలులను, కాపిల సాంఖ్యులను మీరు దగ్గరికి రానివ్వద్దు. యద్యపి విరుధ్యతే, ఆ విషయంలో వాళ్ళకి మనకి చుక్కెదురు. కాబట్టి మనకేమీ రాగద్వేషాలు అక్కర్లేదు. వాడు చెప్పినది మంచి మాట అనుకోండి, మనం వింటాం. వాడు చెప్పినది మంచి మాట కాకపోతే వినడం మానేస్తాం. ఇప్పుడు నేను ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి ఓ ప్రార్థన ఒకటి ఉంది, ఓ ప్రేయర్, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి అని. అసీసి అనే ఊరికి చెందిన ఒక పెద్ద సెయింట్ ఆయన. అసీసి అంటే ఇటలీలో ఎక్కడో ఉండుంటుంది, దానికి చెందిన ఒక సెయింట్. ఆయనది ఒక ప్రేయర్ ఉంది, చాలా బాగుంటుంది ఆ ప్రేయర్. అది నేను కోట్ చేశాను. కోట్ చేస్తే ఎవడో ఒక విద్యార్థి వచ్చి అంటాడు, ఏమండి మీరు వేదాంత క్లాసులో క్రిస్టియన్ ఎందుకు కోట్ చేస్తున్నారు అని అడుగుతాడు. అంటే తప్పే ఉందా అన్న, మరి క్రిస్టియన్స్ మనం అంగీకారం కాదు కదా అంటే, మనకి అంగీకారం అందరూ ఎవరితోటి ఉండదు, వాళ్ళు ద్వైతులు, ద్వైతులతో మనకు అంగీకారం ఎందుకు ఉంటుంది, ఉండదు. ఆ ప్రేయర్ బాగుంది కదా కోట్ చేశాను. వాళ్ళ వాళ్ళ పద్ధతి మనకు అంగీకారం కాకపోయినా ఒక మంచి మాట వాళ్ళు చెప్తే మనం కోట్ చేయటంలో తప్పేం లేదు. వేదాంతులు ఎలా ఉంటారు, వీళ్ళు బతకలేచ్చిన వాళ్ళు, ఎక్కడ మంచుంటే అక్కడ తీసుకుంటాం. ఇప్పుడు శ్రీరామకృష్ణుల వారు క్రైస్తవ మహాశయుని యొక్క బోధలను ఆయన పరిశీలించారు కదా, అంత మాత్రం చేత ఆయన క్రిస్టియన్ అయిపోతారా? కాబట్టి ఊరికే అది పరిశీలిస్తారు. సో ద్వైతులు అలాగే ఉంటారు, అందరూ ద్వైతులే. కాబట్టి పరమార్థ విషయంలో వాళ్ళ వాళ్ళకి మనకి పొత్తు కుదరదు, చుక్కెదరు. వాళ్ళు ఏదైనా మంచి మాట చెప్తే తీసుకోవటానికి అభ్యంతరం ఉండదు. ఇండియాలో, ఇండియన్ సొసైటీలో డైలాగ్ అన్నది చాలా విషస్గా తయారైపోయింది. ఇప్పుడు రెండు పార్టీలు వ్యతిరేకిస్తుంటే వాళ్ళలో కొన్ని సామాన్యాంశములు ఉంటాయి, వాళ్ళిద్దరూ సమానంగా అంగీకరించే అంశాలు ఉంటాయి, వాటి విషయంలో వాళ్ళు సంవాదం ఉండొచ్చు, వివాదం అక్కర్లేదు. వివాదించే విషయాల్లో వివాదము తప్పదు, సంవాదము కొన్ని అంశాల్లో ఉంటుంది. ఆ సంవాదం ఉన్న అంశాల్లో వాళ్ళు కలిసి పనిచేయొచ్చు, ఒకరినొకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ అన్నిటికీ తిట్టేసుకుంటూ ఉంటారు. సంవాదము అంటే డైలాగ్ బాగా విషస్గా పాడైపోయింది డైలాగ్ ఇండియన్ సొసైటీలో. చాలా కన్ఫ్రంటేషనల్ అంటే కలహ వాతావరణం బాగా వచ్చేసింది, దాంతో సంవాదానికి తావు లేకుండా అయిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి సాంఖ్యులు చెప్పిన మంచి మాట ఒకటి మనం తీసుకుంటే మన తత్వం ఏమీ చెడిపోదు. శ్రీకృష్ణుడు తీసుకున్నాడుగా, అంటే శ్రీకృష్ణుడి కంటే ముందు కపిలుడు, శ్రీకృష్ణుడు తీసుకున్నాడు అంటే వ్యాస మహర్షి తీసుకున్నట్టు అర్థం. అంటే శంకర భగవత్పాదులు దాన్ని స్వీకరించారని అర్థం, ఆయన తర్వాత వచ్చారు, మనం కూడా స్వీకరిస్తాం. అలా తేహి కాపిలాః గుణగౌణ వ్యాపార నిరూపణే అభియుక్త ఇతి తచ్ఛాస్త్రమపి వక్ష్యమాణార్థస్తుత్యర్థత్వేన ఉపాదీయతే ఇతి న విరోధః.
ఆయన మళ్ళీ అదే ఇప్పుడు ఏమంటే మీరు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీని కోట్ చేశారు కదా, అది విరోధం కాదా అని ఎవడైనా అడిగితే నేనేమని చెప్తాను, కాదయా మహానుభావ అని గడ్డం పట్టుకుని, అయినా విరోధం ఏం లేదురా ఆయన చెప్పి, ఆయన మొత్తం మతం అంతా పుచ్చుకోమని నేను అంటం లేదుగా, ఇంకా ఆయన చెప్పిన మంచి మాట మాత్రమే తీసుకున్నాను నేను, మిగతాదంతా మనకు అక్కర్లా అని గడ్డం పట్టుకుని బతుకులాడాలి. పాఠం చెప్పడం అంటే ఏంటంటే గడ్డం పట్టుకుని బతుకులాడటమే బాబు నాయన తండ్రి అని బతి, ఇదే పాఠం చెప్పడం అంటే రియల్లీ వెరీ పెయిన్ఫుల్ ఐ టెల్ యు. హృషీకేశ్లో పాఠం చెప్తూ ఉంటాం నేను, వాళ్ళని బెత్తం పుచ్చుకుందామనిపిస్తుంది నాకు. అందరూ వేదాంతులే, వేదాంతులు కానివాడు ఎవడూ లేడు, క్లాసుకు వచ్చి కూర్చుంటారు, 40 మంది కూర్చుంటారు, అందరూ వేదాంతులే, దీని వెళ్ళకి నేను పాఠం చెప్పాలి, ఏం పాఠం చెప్తాను నేను, వేదాంతం అందరూ వేదాంతులు అయితే పాఠం ఏం చెప్తాను నేను. ఇంకో 2 రోజులు క్లాసులు ఉన్నాయి, 2 రోజులు 4 క్లాసులు అవుతాయి, అద్వైత ప్రకరణంలో 4 శ్లోకాలు అవుతాయని నేను లెక్క వేసుకుంటున్నాను. లెక్క వేసుకుంటుంటే ది డిఫరెన్స్ బిట్వీన్ బిలీఫ్ అండ్ నోయింగ్ అని ఉంది, దాని మీద ఏమో నేను 4 మాటలు చెప్పాను, ఇంగ్లీష్లో పాఠం కదా అక్కడ. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బిలీఫ్, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ నాలెడ్జ్, దే ఆర్ నాట్ ది సేమ్, దెర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ అని ఏదో చెప్తున్నా. ఇలాగా చెప్తుంటే ఇమీడియట్లీ ఐ ఎన్కౌంటర్డ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ నాకు చెప్తున్నది వినడం కాదు, ఇదెలాగా అదెలాగా, ఆచార్యుడు ఎలా చెప్పాడు కదా, ఈ స్వామి ఎలా, వీళ్ళందరూ కాంటెంపరీ స్వాములు, వీళ్ళని క్రిటిసైజ్ చేయడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు రామానుజాచార్యులు చెప్పారు, ధ్వజాచార్యులు చెప్పారు, అంటే ఏదో ఆ నామాలు వాళ్ళు ఎవరు లేకపోతే పోనీ ఏదో కొంత దాన్ని కాదని మనం ముందుకు నడవచ్చు. కాంటెంపరీ స్వాములు అంటే చిన్నయానంద గారు ఇత్యాదులు, వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం. సో ఇలాగ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ వస్తే నేను ఇంక రేపటి నుంచి పాఠం చెప్పనని మానేశాను. ఎందుకంటే అద్వైత ప్రకరణం మొదటి శ్లోకము అది బిలీఫ్ వర్సెస్ నాలెడ్జ్కి సంబంధించిన శ్లోకం అది. సో జాతే బ్రహ్మణి వర్తతే, ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే, తస్మాత్తే కృపణాస్మృతాః, వాడు కృపణుడు. వీడు జాత బ్రహ్మని వీడు ఉపాసన పేరుతోటి జాత బ్రహ్మని వీడు ఆరాధిస్తూ ఉంటాడు. తర్వాత ద్వైత ప్రధానంగా ఉంటుంది, వీడు పుట్టిన బ్రహ్మని ఆరాధిస్తాడు, పుట్టుకలేని బ్రహ్మని వీడు ఎరుగడు అని శ్లోకం. దాన్ని నేను వ్యాఖ్యానం చేయాలి. ఈ రెసిస్టెన్స్ ఇంకా శ్లోకం రాకుండానే నేను ఏదో ఇంకో మాటలో మాట వచ్చి బిలీఫ్ వర్సెస్ నాలెడ్జ్ అని నేను అంటుంటే దానికి రెసిస్టెన్స్ పెడితే ఈ శ్లోకంలో నేనేమి చెప్తాను పాఠం. నేను చెప్పాను నో మోర్ క్లాసెస్ ఫర్ దిస్ సెషన్ అని క్లోజ్ చేసి పెట్టాను. నెక్స్ట్ మరి ఇప్పుడు నెక్స్ట్ సెషన్ మళ్ళీ వెళ్ళానుగా, మళ్ళీ వెళ్ళి పాఠం చెప్పాలి కదా, మాండక్యం ఫినిష్ చేయాలి కదా. సో అదొక కమిట్మెంటు. నెక్స్ట్ సెషన్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటి శ్లోకం ఇదే. నన్ను అప్పుడు అడిగారు, మీరు ఎందుకు మానేశారని, మీ రెసిస్టెన్స్ మూలంగా మానేశాను నేనని చెప్పాను. యు రెసిస్ట్ ది టీచింగ్, మీకు తెలియదు, వాడికి తెలియదు చెప్తే వెళ్ళన్నట్టుంది మీ పద్ధతి. యు డోంట్ రెసిస్ట్ ది టీచింగ్, యు రిసీవ్ ఇట్ అండ్ యూ థింక్ అబౌట్ ఇట్. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏమైనా మాఘ పురాణం అనుకుంటున్నారా, కార్తీక పురాణం అనుకుంటున్నారా? శాస్త్రం కదా, శాస్త్రాన్ని చెప్పేప్పుడు ఒక ఫిలసాఫికల్ విషయంతో చెప్తున్నప్పుడు దాన్ని విని ఆలోచించుకోవాలి తప్ప, ఇంటికి మీ ఇంటికి వచ్చి నేను వెరిఫై చేశానా మీరు ఫాలో అయ్యారో లేదను, లేకపోతే మిమ్మల్ని పరీక్ష పెట్టి రాయించి మార్కులు వేస్తున్నా, ఏమీ లేదుగా. మీరు 1 గంట 25 నిమిషాలు నేను కంఠం నొప్పో ఏదో పెట్టుకుని చెప్తానా, అది వినేసి మీరు ఆలోచించుకోవడమే అంతే తప్ప మళ్ళీ దాంట్లో రెసిస్టెన్స్ ఒకటా మళ్ళీను. ఈ పాఠాలు ఇలా ఉంటాయి అంటే ఏంటి, చరిమిత చర్వణం చేస్తూ ఉండాలి. ఎవడో ఏదో ఏదో పిండి తయారు చేసి పెడతాడో ఆ పిండినే మళ్ళీ పిష్టపేషణం, దాన్నే మళ్ళీ ఇలా ఇటు అటు నొక్కే ఎదురుకుండా పెట్టడం. పిష్టపేషణము చరిమిత చర్వణమే చేయాలి తప్ప
ఒక ఒరిజినల్ థింకింగ్ అసలు పెట్టకూడదు, థింకింగే ఉండకూడదు. అలా ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు అనేకం తెలుసు ఉంటాయి. మీరు దేవాంతక కాలాంతక నరాంతకులందరూ ఇక్కడ సమావేశమై ఉన్నారు, నాకు తెలుసు ఆ సంగతి. మీకు అన్నీ తెలుసు, మీకు తెలియని శాస్త్రం లేదు, మీకు తెలియని దేవు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అందరూ తెలుసు, ఇంకా అంతకంటే ఎక్కువ దేవుళ్ళు కూడా మీకు తెలుసు. కాబట్టి మీకు తెలియని పూజలు లేవు, మీరు తెలియని యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, మీకు తెలియని జ్యోతిషాలు లేవు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు. నక్షత్రాల గురించి ఇంకా స్టీఫెన్ హాకింగ్ మొదలైన కాస్మాలజిస్టులకి తెలియకపోతే తెలియకపోవాలి, కానీ మీకు నక్షత్రాల పుట్టుపూర్వోత్తరాలు అన్నీ మీకు తెలుసు. ఇంకా మీకు ఎవడు ఏం పాఠం చెప్పగలుగుతాడు? కాబట్టి చాలా ఓపికగా వినాల్సి ఉంటుంది. హీ బికాజ్ తే కాపిలాహ, ఈ కపిల మతానుయాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అభియుక్త. అభియుక్త అంటే ఎవరు అర్థమేదో తెలుసునండి? నేర్పరులు, మంచి నేర్పు గలవారు. అభియుక్తులు అంటే వాళ్ళు మంచి సమర్థులు, వాళ్ళు నేర్పు. దేంట్లో నేర్పు? గుణ గౌణ వ్యాపార నిరూపణే. గుణములు అంటే సత్ప్రజస్తమో గుణములు, గుణ కార్యములు అంటే గుణముల నుండి పుట్టే దేహ సత్వగుణం నుంచి మనస్సు పుడుతుంది, రజోగుణం నుంచి ప్రాణశక్తి పుడుతుంది, తమో గుణం నుంచి దేహము బాహ్య వస్తువులు పుడతాయి. ఇవి గౌణములు, గుణకార్యములు. ఈ గుణములలో ద్వారా గౌణముల యందు అనేక క్రియలు ప్రవర్తిల్లుతూ ఉంటాయి, వ్యాపారములు. ఈ మొత్తం వ్యవహారమును నిరూపించుట యందు అంటే దానిని విడదీసి ఇగో ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది అని ఒక పెద్ద సైన్స్ అది. దాన్ని వివరించడంలో ఈ కపిల శాస్త్రానుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిట్టలు. అభియుక్త అంటే చాలా నేర్పరులు అయినప్పటికీ అంచేతనే ఇటీ ఇటి అంటే ఇటు హేతుహో, ఈ కారణంగా వాళ్ళ శాస్త్రాన్ని శ్రీకృష్ణుడు స్వీకరిస్తున్నాడు ఆ అంశంలో. తత్ శాస్త్రమపి, ఆ కపిల శాస్త్రము కూడా ఉపాదీయతే, స్వీకరింపబడుచున్నది. ఇప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి చెప్పిన ప్రేయర్ నేను ఎందుకు స్వీకరించి చెప్పాను? అది బాగుంది. అది ప్రేయర్ అంటే ఇలా ఉండాలి, దాంట్లో కర్మయోగం అంతా దాంట్లో ఉందా అన్నట్టుగా నాకు అనిపించింది. ఎంత బాగా చేశాడు ఈ ప్రేయరు అని అందుకోసం చెప్పాను అంతే తప్ప. కాబట్టి సెయింట్ ఫ్రాన్సిస్ మాట అంటే వీడేదో మొత్తం శాస్త్రాన్నంతని కూడా భ్రష్టు పట్టించాడు అన్నట్టుగా ఆలోచించకూడదు. అంత తుప్పు పట్టిన భావాలు ఉండకూడదు. తుప్పు పట్టి ఎవరైనా ఉన్నారా ఎక్స్ప్రెషన్లో? కాబట్టి అవును, అది దాన్ని ఫోటో అవును చూసారా స్వామి చిదానంద సెయింట్ ఫ్రాన్సిస్ ప్రేయర్ని చాలా గొప్పగా ప్రశంసించారని చెప్తున్నారు. చాలా మంచి వార్త. కాబట్టి కపిల మతానుయాయులు ద్వైతులే అయినప్పటికీ వాళ్ళ యొక్క బ్రహ్మ నిరూపణము చాలా అసందర్భంగా ఉన్నప్పటికీ గుణములు గౌణములు క్రియలు ఆ సందర్భం వచ్చేప్పటికీ వాళ్ళు దిట్టలు. కాబట్టి వాళ్ళ శాస్త్రము కూడా స్వీకరింపబడుతున్నది. ఎందుకు స్వీకరిస్తున్నారంటే ఒక తత్వాన్ని చెప్పబోతున్నారు వక్ష్యమాణార్థం. ఆ తత్వం ఏమిటంటే ఆత్మనిష్ట, దాన్ని బ్రహ్మనిష్ట, బ్రహ్మస్వరూపమునందు నిలిచి ఉండుట ఆత్మ, దాన్నే ఆత్మ అంటారు. అది ఆ మెడిటేషన్ అది, దాన్ని చెప్పబోతున్నారు. ఆ అదే మోక్షం, ఆత్మనిష్టయే మోక్షం. దానికి సాధకులు అటువైపు నడవాల్సి ఉంటుంది. దాన్ని చెప్పబోతో దానిని స్తుతించుట కొరకై ఈ మొత్తం కర్మ వెనుకాలుండే ప్రేరణ దీన్నంతనీ కూడా గుణముల మూసలో అయితే గుణముల ప్రిజంలో దీన్నంతనీ పరిశీలించితే ఆత్మనిష్టను బాగా స్తుతించినట్లు అవుతుంది. అందుకొరకై కపిలుని చెప్పినటువంటి ఈ నిరూపణమును శ్రీకృష్ణుడు స్వీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి దీంట్లో విరోధమేమీ లేదు. విరోధం అంటే ఎలా ఉంటుంది? కాబట్టి కపిలుడు ద్వైతి కదా, వాడు చెప్పింది మీరు ఎందుకు చెప్తున్నారు అంటే విరోధం. వాడు చెప్పిన ద్వైతమైన నేనేం చెప్పట్లేదయా బాబు, వాళ్ళు గుణాన్ని గురించి చాలా మంచి మాటలు చెప్పారు, అవి నేను చెప్తున్నాను. కాబట్టి
పర్మనెంట్ ఎనిమీస్ ఎవరు ఉండరు. మంచి మాట ఎవరు చెప్పినా కూడా మనము స్వీకరించవలసి ఉంటుంది. వినదగులు ఎవరు చెప్పినా అనో పద్యం ఉంది, తర్వాత ఏదో ఉంటుంది. పద్యం వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, వెరీ గుడ్, మంచిది. సో కాబట్టి దీంట్లో విరోధమేమీ లేదు. యథావత్ యథా న్యాయం యథా శాస్త్రం, యథావత్ అన్న పదానికి యథాన్యాయం అంటే యుక్తియుక్తముగా చెప్తున్నాము. యుక్తియుక్తంగా మాత్రమే కాదండి, యథాశాస్త్రము కూడా చెప్తున్నాము. అంటే యథా పక్కన న్యాయం అనైనా పెట్టచ్చు, శాస్త్రం అనైనా పెట్టచ్చు. ఇది పెట్టలేదు అది పెట్టలేదు, వత్తు పెట్టారు యథావత్ అని ఉంది శ్లోకంలో. కాబట్టి వత్తు స్థానంలో న్యాయం పెట్టుకోవచ్చు, శాస్త్రం పెట్టుకోవచ్చు. కాబట్టి మేము చెప్పబోయే విచారము శాస్త్రమునకు అనురూపంగా ఉంటుంది, యుక్తికి కూడా అనురూపంగా ఉంటుంది. తాన్యపి జ్ఞానాదీని తద్భేదజాతాని గుణభేదకృతాని శృణు. గుణములలో భేదమును బట్టి ఆ జ్ఞానము మొదలైన వాటి యందు, అంటే ఏమిటి, ఒకటి జ్ఞానము, కర్త క్రియ. కర్త కర్మ అంటాడు, అది క్రియ అన్నమాట. మొత్తం మీద జ్ఞానము కర్త కర్మ ఈ మూడింటి యందు గుణముల భేదమును బట్టి భేదం వస్తుంది. అంటే ఒకటి మళ్ళీ మూడవుతుంది. ఆ వివరములన్నీ చెప్తాను, విను శృణు. వింటున్నాడుగా, వింటూ ఉంటే మళ్ళీ విను అండవు ఎందుకు, వినండి. ఇప్పుడు మీరు ఇందాకటి నుంచి గంట సేపటి నుంచి వింటున్నారు, మళ్ళీ మధ్యలో వినండి వినండి ఎందుకు అలాగా అంటే, వక్ష్యమాణే అర్థే మనస్సమాధిం కురు ఇత్యర్థః. చెప్పబడబోయే విషయమునందు మనస్సును ఏకాగ్రము చేసుకో అని అర్థం. అందుకోసం శృణు వినండి. నేను మధ్యలో ఏమంటూ ఉంటాను, మీరు మనస్సు ఓపెన్ చేసి పెట్టుకోండి అని అంట. అలా ఎందుకంటానంటే మీ మనస్సులో మీకు తెలుసున్న విషయాలు చాలా ఉంటాయి, అవన్నీ అలా పెట్టి కూర్చుంటే నేను చెప్పే పాఠం మీకు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆ విషయముల గుండా నేను చెప్పిన విషయము ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయ్యి మీరు నేను చెప్పిన దాన్ని జడ్జి చేస్తారు, లేకపోతే ఇంటర్ప్రిట్ చేస్తారు, లేకపోతే రెసిస్ట్ చేస్తారు, లేకపోతే క్రిటిసైజ్ చేస్తారు, తప్ప తెలుసుకోరు. ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి, అంటే మీ మనస్సులో ఉండే విషయాలన్నీ పక్కన పెట్టేసి ఓపెన్ మైండ్ పెట్టుకుంటే నేను చెప్పిన విషయాన్ని తెలుసుకుంటారు. తెలుసుకుని అది మీ యుక్తికి అనుకూలమైతే స్వీకరిస్తారు, మీ యుక్తికి అనుకూలం కాకపోతే పక్కన పడేస్తారు. అలా ఉండాలి అది. అందుకోసం మనస్సును ఏకాగ్రం చేసుకోండి అని అర్థం శృణు అంటే. ఇత్యర్థ, మంచి శ్లోకం పూర్తయింది. తర్వాత సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, తెలుసుకునే పద్ధతి, తెలుసుకునే దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని సాత్వికము రాజసము తామసము అని అంటారు. ఆ తెలుసుకునే దాంట్లో పద్ధతి ఉంటుంది. అందరూ ఒకే రకంగా తెలుసుకుంటారు అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. మృచ్ఛకటికము అని ఒక నాటకం ఉంటుంది సంస్కృతంలో, దాంట్లో ఒక చిన్న సన్నివేశం. ఆ పిల్లవాడు అంటే వసంత చారుదత్తుని కొడుకు చిన్నపిల్లాడు, అతను మట్టి బండితో ఆడుకుంటూ ఉంటాడు. మట్టి బండి ఎలా, వెండి బండి కొనుక్కోవచ్చు కదా అంటే డబ్బులు ఉండవు, భేదతనం, మట్టితో బండి చేసుకుని ఆడుకుంటూ ఉంటారు. దానికి అలంకారాలు చేయమంటాడు వాడు, మట్టితో అలా బండి అలంకారాలు చేయమంటే చిరిగిపోయిన గుడ్డ ముక్కలో పెట్టేది అలంకారం చేస్తే బంగారపు అలంకారం కావాలి అని అడుగుతాడు. అప్పుడు వసంతసేన తన కాసుల పేరు మొదలైన నగలను తీసి ఆ బండికి అలంకరిస్తుంది. ఏమండి అది సన్నివేశం. సరిగ్గా అక్కడికి అదే టైంలో ఆ ఊళ్ళో ఉండే ఒక జ్యువెలర్ వస్తాడు, జ్యువెలర్ షాప్ ఆయన సరిగ్గా అక్కడికి వస్తాడు. ఓకే,
ఇప్పుడు ఆ పిల్లవాడి దృష్టిలో ఆ నగలు ఏంటవి? తన బండికి అలంకారములు. చారుదత్తుడు చూస్తాడు దానికేసి, ఆయన దృష్టిలో ఇది ఇతరుల సొత్తు, ఆవిడ మన పిల్లవాడికి ఆడుకోవడం కోసం ఇచ్చింది, ఈ సొత్తును జాగ్రత్తగా మళ్ళీ ఆవిడికి ఆవిడ ఇంటికి పంపించవడం మన ధర్మము అని ఆవిడ అనుకుంటుంది. ఆయన భార్య ధాత్రి, ఆవిడ చూసి అనుకుంటుంది ఒకప్పుడు నాకు కూడా ఇవి